అవి రెండో ప్రపంచపు ఛాయలు. యూరప్ ఖండం నిండా అలుముకుంటున్నటువంటి రోజులు, అంటే 1939 సెప్టెంబర్ నెల. పాపం తన మీద ఏ దేశాలు దాడి చేసి వస్తాయోనని పోలాండ్ చిగురు టాకులా వణుకుతున్నటువంటి పరిస్థితి ఆ రోజుల్లో. రష్యాలో స్టాలిన్ కమ్యూనిజాన్ని చేతికి దొరికినంతగా నడుపుతూ, ఆ కమ్యూనిజాన్ని ప్రపంచం మొత్తం ప్రచారం చేసుకుని వ్యాప్తి చేసుకుని ప్రజాస్వామ్య దేశాలను దెబ్బ కొట్టాలని స్టాలిన్ అనుకుంటున్న వేళ ఈయనకి మరొకరు తోడు, సైతోడు జర్మనీలో హిట్లర్. ఇతను నాజిజాన్ని ఏర్పాటు చేసి ప్రపంచం మొత్తాన్ని నాజిజంలోకి తీసుకురావాలని ఇతని ఆలోచన. ఇతను కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకి. అదే సమయంలో పోలాండు, ఇంగ్లాండు, నార్వే, స్వీడన్, ఫ్రాన్సు, అమెరికా ఇవన్నీ ప్రజాస్వామ్య దేశాలు. అందువల్ల సెకండ్ వరల్డ్ వార్ సైద్ధాంతిక పోరాటం అని కూడా చెప్తారు. ఏ రెండింటి మధ్యన ఇజం కలిగిన కమ్యూనిజం, స్టేటిజం, ఫాసిజం, నాజిజం వీటికి ఇంటూ ప్రజాస్వామ్య దేశాలకి మధ్య జరగబోతున్న యుద్ధంగా కూడా ఆ రోజుల్లో వర్ణించారు. ఆకాశం మేఘావృతమై ఉంది. కాదు, ఆకాశంలోని మబ్బులు ఎర్ర రంగుని పులుముకొని ఉన్నాయి. రష్యా స్టాలిన్, జర్మనీ హిట్లర్ ఇద్దరూ కలిసి ఒక రహస్య ఒప్పందం చేసుకున్నారు. సెకండ్ వరల్డ్ వార్ అయిపోయే వరకు మన ఇరువురం పరస్పరం అన్ని సైనిక సహకారాలు చేసుకోవాలి అని చెప్పి ఒక రహస్య ఒప్పందం చేసుకున్నారు. స్టాలిన్తో పోలిస్తే హిట్లర్ కొంచెం ఎమోషనల్ ఫెలో. ఒక రకంగా చెప్పాలంటే దుందుడుకు మనస్తత్వం కలిగిన వాడు హిట్లర్. తను అనుకుంటే ఎదుటి వాళ్ళు ప్రాణాలు పోయినా సరే లెక్క చేసేవాడు కాదు ఇలాంటి వ్యక్తి హిట్లర్. అందువల్ల హిట్లర్ తమ జర్మనీ జాతి గొప్పది అని చెప్పుకుంటూ రెండో ప్రపంచ యుద్ధంలో స్టాలిన్ సహకారంతో దిగుతున్నాడు 1939 సెప్టెంబర్ నెలలో. వీటి ఈ యొక్క శత్రు రాజ్యాల అంటే రష్యా, దెన్ ఆల్సో మన జర్మనీ, ఇవి శత్రు రాజ్యాల కూటమి ధాటికి పోలాండ్ వణకడం మొదలైంది. పోలాండ్ ఎందుకు వణకాలి? చిన్న దేశం అంటే పోలాండ్ జర్మనీకి రష్యాకి సరిహద్దుల్లో ఉంది, ఒక రకంగా మధ్యకు వస్తుంది. అందువల్ల సగం పోలాండ్ని తమ తీసుకోవాలని ఆక్రమించుకుని, సగం పోలాండ్ని తమ ఆక్రమించుకోవాలని స్టాలిన్ హిట్లర్ అనుకుని లక్షల సైన్యంతో హిట్లర్ని పోలాండ్ మీద దండయాత్ర చెయ్యమని స్టాలిన్ రెచ్చగొట్టాడు హిట్లర్ని. అసలే హిట్లర్ రెచ్చిపోయే మనస్తత్వం కలిగినవాడు గనక 500,000 సైన్య జర్మన్ సైన్యాన్ని తీసుకుని 1939 సెప్టెంబర్ 1 అనుకుంటా పోలాండ్ మీద అటాక్ చేశాడు. ఆ రోజుల్లో జనాలు గుట్టలు గుట్టలుగా చనిపోవడానికి కారణం యుద్ధాలు మాత్రమే. ఈరోజు కరోనా ఎలాగో, ఆ రోజు యుద్ధాల వల్ల జనాలు గుట్టలు గుట్టలుగా చనిపోయేవాళ్ళు. అలాగే దిక్కులేని శవాలుగా వదిలివేయబడేవి. ఈ నేపథ్యంలో జర్మన్ సైన్యాన్ని తీసుకుని పోలాండ్ మీద పడగానే పోలాండ్ని కాపాడుకోవాల్సిన పోలాండ్ రాజు పడే రాస్కి ఇంగ్లాండ్ పారిపోయి ఇంగ్లాండ్ శరణు కోరాడు. అతను గొప్ప నాట్య విద్వాంసుడు అంటారు ఆ రోజుల్లో పడే రాస్కి పోలాండ్ రాజు. వెంటనే 1939 సెప్టెంబర్ 3 తేదీన
పోలాండ్ తరపున ఇంగ్లాండ్ యుద్ధరంగంలో దిగింది అట్లాంటిక్ సముద్రం మీద. ఫలితంగా జర్మనీ పోలాండ్ల మధ్య జరిగిన ఈ చిన్న ఘర్షణ ఇంగ్లాండ్ ఎంటర్ అవడంతో సెకండ్ వరల్డ్ వార్గా పరిణామం చెందింది. పోలాండ్ ప్రజలు మృత్యు భయంతో అల్లాడిపోతున్నారు. మానసిక భయం పోలాండ్ ప్రజల్ని కుంగదీస్తుంది. జర్మన్ల చేతుల్లో ఆల్మోస్ట్ చనిపోయే ఛాయలకు వచ్చినట్లు వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో బతుకు జీవుడా అంట ఒక 500 మంది మహిళలు, ఒక 200 మంది పిల్లలతో పోలాండ్ నౌకలో ఒక పైలట్ సహాయంతో పోలాండ్ దేశం నుంచి బతకడం కోసం అట్లాంటిక్ సముద్రం మీద పోలాండ్ నౌక మీద పోలాండ్ 500 మంది మహిళలు 200 మంది పిల్లలతో కలిసి పోలాండ్ నౌకలో పోలాండ్ పైలట్తో బతకడం కోసం అట్లాంటిక్ సముద్రం మీద పారిపోతున్నారు. ఒక పక్కన చావు భయం, మరో పక్కన సముద్ర భయం, ఇంకో పక్కన పైనుంచి కురుస్తున్న బాంబుల భయం, ఇంకో పక్క తమ వెళ్ళిపోతున్న నౌక కింద జలాంతర్గాముల జర్మనీ రష్యా జలాంతర్గాముల భయం. అయినా అలుపెరగకుండా రాత్రి పగలు ఆ పైలట్ పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఆ నౌకలో ప్రజల్ని ఎక్కడో చోట షెల్టర్ తీసుకుని ఏదో ఒక దేశాన్ని బతికిలాడి బతికిపోదామని. ఓ పక్క పెద్ద పెద్ద జలచరాలు నౌకను ఢీకొడుతున్నాయి. మహిళల్లో భయానక అరుపులు, పిల్లల్లో అయితే ఏడుపులు పెడబొబ్బలు. అలా అంతులేని ఒక సముద్రపు యానం చేస్తూ ఈ అట్లాంటిక్ సముద్రం, పసిఫిక్ మహాసముద్రం ఇలా మన వైపు వచ్చేటప్పటికి ఏమంటుందని మనం అరేబియా సముద్రం, అటు పక్కన హిందూ మహాసముద్రం, ఇట్లా ఈ సముద్రాల ఛాయలకి వస్తూ ఈ అంచుల్లో ఉన్న దేశాలకి తను మెసేజ్ పంపుతూ ఉన్నాడు పైలట్. దయచేసి ఇంతమంది ఉన్నాము శరణార్థులం, మీ దేశాల్లో ఏదో ఒక దేశంలో మీ ఓడరేవుల్లో మమ్మల్ని దిగనివ్వండి, దయచేసి మాకు షెల్టర్ ఇవ్వండి ప్లీజ్ అని. కానీ యుద్ధ వాతావరణంలోకి ప్రపంచం మొత్తం వెళ్ళిపోయింది కనుక చాలా దేశాలు ఈ అట్లాంటి ఈ సముద్రాల ఒడ్డునున్న చాలా దేశాలు ఈ నౌకకి అందులో వాళ్ళు దిగడానికి, నౌక లంగరేయడానికి, జనాలు దిగడానికి పర్మిషన్ ఇవ్వలేదు. అయినా అలుపెరగకుండా సముద్రం మీద ఆ పైలట్ విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు 500 మంది మహిళల్ని 200 మంది పిల్లల్ని కాపాడుకుందామని. వాళ్ళు తిరుగుతూ మన బొంబాయి ఓడరేవుకు చేరుకున్నారు అరేబియా సముద్రం. మహిళల్లో నిస్సత్తువ నీరసం, పిల్లల్లో ఆకలి కేకలు. బొంబాయి ఓడరేవుకు వచ్చి దిగుదామనుకుంటున్న టైంలో ఇక్కడున్న భారతదేశాన్ని ఆ రోజు పరిపాలిస్తున్న ఆంగ్ల గవర్నర్ జనరల్ వాళ్ళకి షెల్టర్ ఇవ్వలేదు. అంతకుముందు ఇరాన్ అడిగారు వాళ్ళు, మేము దిగుతాము మీ ఓడరేవులో అని. కానీ ఇరాన్ అసలు దగ్గర కూడా రానిలేదట ఆ రోజుల్లో పాపం. అందువల్ల ఏదో అదృష్టం కొద్దీ కొట్టుకుంటూ బొంబాయికి వచ్చారు. బొంబాయిలో పర్మిషన్ లేనందున ఇక ఆల్మోస్ట్ జీవితంపై ఆశ వదులుకున్నారు. నౌక వెళ్తుంది పైలట్ చెప్తున్నాడు మన ఆశలు అడుగడ్డిపోయాయి, ఇక మనం చేసేదేమీ లేదు అని. ఈ సమయంలో ఈ నౌక గురించి అప్పటికే మహారాష్ట్రలో భాగమై ఉన్న గుజరాత్లో అరేబియా సముద్రపు ఒడ్డునున్న ఒక సంస్థానం జామ్నగర్ ఈ సంస్థానానికి మహారాజా దిగ్విజయ్ సింగ్ పరిపాలిస్తున్నాడు. ఆయన సంస్థానం బ్రిటిష్ వాళ్లతో సంబంధం లేకుండా స్వతంత్ర సంస్థానం. కొన్ని స్వతంత్ర సంస్థానాలు ఉన్నాయి ఇండియాలో, కాశ్మీర్ సంస్థానం, జూనాగఢ్ సంస్థానం, హైదరాబాద్ సంస్థానం, ఇలా కొన్ని స్వతంత్ర సంస్థానాలు ఉన్నాయి. అలాంటి స్వతంత్ర సంస్థానాల్లో జామ్నగర్ సంస్థానం ఒకటి. ఆ మహారాజు దిగ్విజయ్ సింగ్ శ్రీమంతుడు అంటే కోట్ల ఆస్తి ఉన్నవాడు శ్రీమంతుడు కాదు, 10 మందికి పెట్టి తను కూడా తిని పడుకుంటే అది శ్రీమంతుడు.
శ్రీమంతుడు అంటే నీ బాక్సులో ఉన్న అన్నంలో కొంత అన్నం పక్కవాడికి పెట్టి అతను ముద్దలు కలుపుకొని తింటుంటే నువ్వు సంతోషంగా వాళ్ళ వైపు చూస్తావు చూడు. అలా చూసిన వ్యక్తే శ్రీమంతుడు. అలాంటి వ్యక్తి దిగ్విజయ్ సింగ్. ఆ 500 మంది మహిళల్ని, 200 మంది పిల్లల్ని వీళ్ళు ఫలానా దేశం నుంచి శరణార్థులుగా వచ్చారు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత తన జామ్నగర్ సీపోర్ట్కి, గుజరాత్లో ఇప్పటికీ ఉంది, దించుకొని ఆ మహిళలకి కడుపు నిండా భోజనం పెట్టి వాళ్ళు ఉండడానికి షెల్టర్ ఇచ్చాడు మహానుభావుడు దిగ్విజయ్ సింగ్. అంతేకాదు, ఈ 200 మంది పిల్లల్ని ఆర్మీ స్కూల్లో చేర్పించి చదివించాడు. ఎంత గొప్ప మనసు ఉండాలి! 9 నెలలు 9 సంవత్సరాలు వాళ్లను ఆలన పాలన కంటికి రెప్పలా చూసుకోవడం జరిగింది. దిగ్విజయ్ సింగ్ రూపేణా దేవుడు దైవం అని నేనంటాను. తర్వాత సెకండ్ వరల్డ్ వార్ ఆగిపోయింది. ఈ పోలాండ్ నుంచి వచ్చిన 500 మందిలో కొంతమంది జామ్నగర్లోనే చనిపోయారు, ఆరోగ్యాలు చెడిపోయి కొంతమంది పిల్లలు చనిపోయారు. మిగిలిన వాళ్ళు తమ పోలాండ్ దేశానికి తిరిగి వెళ్ళిపోయారు. వాళ్లను పెద్ద మనసుతో ఓడరేవు దగ్గరికి వచ్చి సాగనంపాడు మహారాజా దిగ్విజయ్ సింగ్. ఇది జరిగి కొన్నేళ్ళయింది. ఇది వీళ్ళు జామ్నగర్ నుంచి పోలాండ్ వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాలు అయింది. కాలం ఎవరికోసమో ఆగదు. కాలం మనిషిని తరుముకుంటూ ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. కాలం మారదు, మనిషి మారిపోతుంటాడు. మనిషి యొక్క యాటిట్యూడ్ మారిపోతుంటుంది, మనిషి యొక్క హోదా మారిపోతుంటుంది, మనిషి యొక్క ఉన్నతి మార్పు చెందుతూ ఉంటుంది. ఇలా వెళ్ళిపోయిన వాళ్ళల్లో చాలా సంవత్సరాల తర్వాత ఈ వెళ్ళిపోయిన పిల్లల్లో 500 మంది మహిళలు, 200 మంది పిల్లలు కదా, ఈ వెళ్ళిపోయిన పిల్లల్లో ఒకతను, ఒక బాబు కాలక్రమేణా పెరిగి పెద్దయి పోలాండ్ దేశానికి ప్రధాని అయ్యాడు. పోలాండ్ దేశానికి ప్రధాని అయ్యాడు. కానీ ప్రధాని అయిన తర్వాత కూడా, 10 ఏళ్ల క్రితం జరిగిన స్టోరీ ఇది, ప్రధాని అవ్వడం 10-15 ఏళ్ల క్రితం. అదేమో అప్పుడు జరిగినప్పుడు అంటే ఆ చైల్డ్, చిన్న చైల్డ్ అన్నట్టు ఆ బాబు, చిన్న పిల్లడు. ప్రధాని ఎంత ఎత్తుకు ఎదిగినా తను జామ్నగర్ సంస్థానాన్ని మర్చిపోలేదు. ప్రధాని అయిన తర్వాత కూడా తను జామ్నగర్కి రావడం, తన పూర్వీకులు ఇక్కడ కొంతమంది చనిపోయి ఉన్నారు, వాళ్ళ స్మృత్యర్థం స్మృత్యంజలి ఘటించడం, ఇక్కడికి వచ్చి తను ఇక్కడి బిడ్డనే, జామ్నగర్లో బిడ్డనే అని చెప్పుకుంటూ తను తన కృతజ్ఞతను ఎవ్రీ ఇయర్ చాటేవాడు ఆ ప్రధానమంత్రి, పోలాండ్ ప్రధానమంత్రి. కాలగమనంలో ఈ ప్రధాని మనం ఇచ్చిన అతిథి సత్కారం వల్ల తను పోలాండ్లో ప్రధాని అవ్వడమే కాదు, ఆ తదుపరి అతను పోలాండ్లో అనేక వీధులకి దిగ్విజయ్ సింగ్ పేరు పెట్టాడు. ఇప్పటికీ పోలాండ్ వీధుల్ని మీరు గమనిస్తే మహారాజా దిగ్విజయ్ సింగ్ రోడ్ అని ఉంటుంది వీధుల మీద. అలానే తను ఒక సంప్రదాయం లాగా ప్రభుత్వం ప్రవేశపెట్టే అనేక పథకాలకి మహారాజా దిగ్విజయ్ సింగ్ పేరు పెట్టి కంటిన్యూ చేశాడు. ఐ మీన్ కొత్తగా పెట్టి కంటిన్యూ చేశాడు. ఏది మన మహారాజా దిగ్విజయ్ సింగ్. మనం ఎవరన్నా పోలాండ్ వెళ్తే ఫ్యూచర్లో దిగ్విజయ్ సింగ్ పేరు ఇండియాది కదా ఇక్కడ ఉందేంటి అంటే, అక్కడి జర్నలిస్టులు, అక్కడి ప్రజలు ఈరోజుకి దిగ్విజయ్ సింగ్, మనకు తెలియదేమో కానీ ఈరోజుకి దిగ్విజయ్ సింగ్ని వాళ్ళు మననం చేసుకుంటారు. ఎవ్రీ ఇయర్ పోలాండ్ పత్రికలు దిగ్విజయ్ సింగ్ యొక్క సంస్మరణార్థం, జ్ఞాపకార్థం పత్రికలు, ఆర్టికల్స్ ప్రచురిస్తుంటాయట పోలాండ్లో ఈరోజుకి. అంటే అతిథి దేవోభవ అనేది మన భారతదేశం చేసుకున్నటువంటి ఒక అదృష్టంగా మనం చెప్పొచ్చు.
ఇది మన భారతీయులు అతిథులకు ఇచ్చే సత్కారం. భారత్కు సంబంధించి ఇలాంటి గాథలు ఎన్నో ఉన్నాయి. వసుధైక కుటుంబానికి ముందు వరుసలో నిలబడేది ప్రపంచంలో ఏదైనా దేశం ఉందంటే అది మన భారతదేశమే. అతిథి దేవోభవ అంటాం కదా ఆప్యాయంగా. అందువల్ల ఇన్ని సంస్కృతులను సుసంపన్నం చేసుకున్న మనం మతాలు కులాలు ప్రాంతాలు పక్కన పెట్టి మనమందరం ఒకటై కరోనాపై విజయం సాధించలేమా చెప్పండి, ఏమంటారు? ఈ ప్రపంచాన్ని మనం మన కుటుంబం అనుకోలేమా? తోటివారికి కష్టంలో మనం సహాయపడలేమా? ఒక్కసారి ఆలోచించండి. నేను రా మీ హిస్టరీ రఫీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటి గొప్ప సంస్కృతి సంప్రదాయాలున్న భారతదేశంలో పుట్టడం మనందరం ఎన్ని జన్మల్లోనో చేసుకున్న అదృష్టం. మేరా భారత్ మహాన్.